హలో వ్యూవర్స్, వెల్కమ్ టు విఎంఆర్డే ప్రాపర్టీస్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ వచ్చేసి రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేస్తుంటారు కదా, అది రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయాలా, కమర్షియల్ ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయాలా అని చెప్పి చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాళ్ళందరి కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. నా పేరు రాయేష్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ విఎంఆర్డే ప్రాపర్టీస్. ఒకవేళ మీరు ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే రియల్ ఎస్టేట్ కి సంబంధించిన టిప్స్ ఆర్ ట్రిక్స్ ఆర్ లేటెస్ట్ అప్డేట్స్ ఆర్ లేటెస్ట్ న్యూస్ మీరు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో దట్ మేము పెట్టిన ఏ అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వరు. సో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. దీంట్లో ఫస్ట్ మనం రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కోసం చూసుకుందాం. ఈ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ లో ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఏంటి అని అంటే దీనికి రెంటల్ తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, తక్కువ ఎఫర్టబుల్ ప్రైస్ లో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎఫర్ట్ చేయగలరు కాబట్టి టెనెంట్స్ కి వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి ఒకళ్ళు ఖాళీ చేసిన ఇంకొకళ్ళు వెంటనే మనకు ఆక్యుపై అయిపోతుంటాయి. కంటిన్యూ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఇది మేజర్ అడ్వాంటేజ్. దాని తర్వాత ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది ఓనర్ కి, ఓవరాల్ గా బర్డెన్ అనేది తగ్గించుకోవచ్చు. సో అంతేనంటే దీంట్లో డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అవేంటి అని అంటే ఒకవేళ మీరు లొకేషన్ సరిగ్గా లేని ఏరియాలో మీరు ఇన్వెస్ట్ చేసిన, డిమాండ్ లేని ఏరియాలో మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేసిన మన ప్రాపర్టీకి ఎక్కువ మంది రారు, టెనెంట్స్ రారు కాబట్టి. డిమాండ్ ఒకవేళ తక్కువగా ఉంటే తక్కువ రెంట్స్ వస్తాయి, లొకేషన్ సరిగ్గా లేకపోతే ఎవరు రారు కాబట్టి ఈ లొకేషన్ అండ్ డిమాండ్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఒకవేళ మీరు ఎక్కువ రోజులు రెంట్కి ఇవ్వకుండా అలా ఖాళీగా ఉంచారు, ఎవరు రావట్లేదు, అప్పుడు ఇన్కమ్ ఆగిపోతుంది. అలా అని చెప్పేసి మనం ఖాళీగా ఉంచలేము, బ్రోకర్కి ఇద్దాం అనుకుంటాం. బ్రోకర్కి ఇస్తే బ్రోకర్ కమిషన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. దాని తర్వాత ఇంకొక పాయింట్ వచ్చేసి రెసిడెన్షియల్ ప్రాపర్టీ మెయింటెనెన్స్ అనేది ఓనరే చూసుకోవాలి. ఇప్పుడు మనం కమర్షియల్ ప్రాపర్టీస్ కోసం మాట్లాడుకుందాం. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే కమర్షియల్ ప్రాపర్టీస్ జనరల్ గా మనకి హై రేట్ ఆఫ్ రిటర్న్స్ లో ఉంటాయి, లాంగ్ టర్మ్ లీజులు ఉంటాయి. దానివల్ల మనకి త్వరగా ఖాళీ చేస్తారేమో, వెంటనే ఖాళీ అయిపోద్దేమో అన్న భయం ఉండదు ఓనర్ కి. లాంగర్ లీజ్ టర్మ్స్ ఉంటాయి కాబట్టి మనకి ఏమి ఇబ్బంది ఉండదు. దాని తర్వాత ఇవి యూజువల్ గా ఒక కార్పొరేషన్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఆర్గనైజేషన్ కానివ్వండి, ఏమైనా ఫర్మ్స్ కానివ్వండి, వీళ్ళు అంత ఈజీగా డిఫాల్ట్ చేయరు. వాళ్ళు అంత ఈజీగా ఒక దగ్గర ఎస్టాబ్లిష్ చేసిన బిజినెస్ ని అంత ఈజీగా వాళ్ళు మార్చాలి అని అనుకోరు కాబట్టి ఓనర్ కి వచ్చేసి హై రిటర్న్స్ ఉంటుంది. టెనెంట్ కేమో లాంగ్ టర్మ్ లీజ్ ఉంటుంది కాబట్టి ఇద్దరికి బెనిఫిట్ఫుల్ గా ఉంటుంది. మరి దీంట్లో డిసడ్వాంటేజ్ లేవా అని అంటే దీంట్లో కూడా డిసడ్వాంటేజ్ ఉంటాయి. జనరల్ గా కమర్షియల్ ప్రాపర్టీస్ లో ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఇది ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడే ఎక్కువ ఎక్స్పెన్సివ్ తో ఇన్వెస్ట్ చేయాలి. దాని తర్వాత ఎవరైనా ఖాళీ చేస్తే కొత్త టెనెంట్ రావడానికి చాలా టైం పట్టొచ్చు కమర్షియల్ ప్రాపర్టీ కాబట్టి. డిమాండ్ ఉన్న ఏరియాలో అయితే వెంటనే అయిపోతే అయిపోవచ్చు ఉన్న డిమాండ్ బట్టి, బట్ ఖాళీ అయితే మాత్రం చాలా రోజులు ఖాళీగా వెయిట్ చేయాలి. అదొక డిసడ్వాంటేజ్. దాని తర్వాత లీజ్ రినివల్స్ అప్పుడు చాలా కాంప్లికేటెడ్ గా ఉంటాయి. ఇన్ కేస్ ఓనర్ ఖాళీ చేయమంటే మా పరిస్థితి ఏంటి, ఒక షోరూమ్ ఎస్టాబ్లిష్ చేశారనుకోండి, వాళ్ళు ఇంటీరియర్స్ కానివ్వండి అన్ని చాలా ఎక్స్పెన్సివ్ తో ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు ఇంటీరియర్ అంతా చేయించుకుంటారు. ఆల్ ఆఫ్ షడన్ 11 మంత్స్ తర్వాత ఖాళీ చేయమంటే అది అగ్రిమెంట్ చేసుకునేదానికే 6 మంత్స్ వర్క్ అవుతుంది. దాని తర్వాత 6 మంత్స్ లో ఖాళీ చేయమంటే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. యూజువల్లీ ఖాళీ చేయమని ఏ ఓనరు చెప్పరు. ఎందుకు అని అంటే అక్కడ వీళ్ళతో వాళ్ళకి ప్రాబ్లం కానీ వాళ్ళతో వీళ్ళకి ప్రాబ్లం కానీ లేనప్పుడు ఎవరు ఖాళీ చేయమని. బట్ రినవల్స్ చేసేటప్పుడు మాత్రం అదొక మేజర్ ఇష్యూస్ అనేవి జరుగుతూ ఉంటాయి రెగ్యులర్ గా. ఓనర్ మంచి వాళ్ళు, టెనెంట్ మంచి వాళ్ళు అయితే ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు, వాళ్ళు పీస్ఫుల్ గానే మూవ్ అవుతూ ఉంటారు. మన టాపిక్ లో కంక్లూజన్ గా చూసుకుంటే రెండు ప్రాపర్టీస్ లో అడ్వాంటేజ్ ఉన్నాయి, రెండు ప్రాపర్టీస్ లో డిసడ్వాంటేజ్ ఉన్నాయి. దీంట్లో మనం మేజర్ పాయింట్స్ వచ్చేసి లొకేషన్ మెయిన్, డిమాండ్ ఉన్న ఏరియానా కాదా, ఒకవేళ మీరు ఏదైనా కమర్షియల్ ప్రాపర్టీ తీసుకుంటే అక్కడ కన్స్ట్రక్షన్ ఎలా జరిగింది, దాని సైజ్ ఏంటి. ఒకవేళ రెసిడెన్షియల్ ప్రాపర్టీ అయితే వాళ్ళ ప్రాపర్టీ ఎంత స్ట్రాంగ్ గా ఉంది, మేకులు కొట్టగానే హోల్ పడిపోతున్నాయి అనుకోండి, అలాంటి బిల్డర్స్ దగ్గర మీరు తీసుకొని మీరు అది రెంట్కి ఇచ్చేస్తా అంటే అలాంటి కాకుండా బిల్డర్ రిప్యుటేషన్ కూడా మీద కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి తక్కువగా వచ్చింది కదా ప్రాపర్టీ అని చెప్పేసి ఎక్కడ తీసుకోదు. అది కమర్షియల్ ప్రాపర్టీ అయినా సరే రెసిడెన్షియల్ ప్రాపర్టీ అయినా అన్ని చూసుకోవాలి, కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూసుకోవాలి, లొకేషన్ చూసుకోవాలి, అక్కడ ఉన్న డిమాండ్ చూసుకోవాలి. ఎందుకు అని అంటే మీరు రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నారు, మీరు ఉండడానికి కాదు, మీరు ఉండడానికి పీస్ఫుల్ ఏరియాలు ఉండొచ్చు. ఇన్కమ్ జనరేట్ చేయాలి అని అంటే అది కొంచెం డిమాండ్ ఉన్న ఏరియా ఉండాలి. డిమాండ్ ఉన్న ఏరియా అని అంటే కొద్ది కాస్ట్ పెట్టాల్సి వస్తుంది. కాస్ట్ పెట్టాం కాబట్టి మనకు మంచి రిటర్న్స్ వస్తాయి. కాస్ట్ తక్కువ కావాలి, రిటర్న్స్ ఎక్కువ రావాలి అని అనుకుంటే అలా మీకు ఎవరైనా చెప్పినా అది అబద్ధం, మీరు అలాంటి నమ్మకండి. ఇన్కమ్ జనరేట్ చేద్దాము అని అనుకుంటున్నప్పుడు మాత్రం మనం ఇన్వెస్ట్ చేయాలి. ఇవన్నీ మేజర్, లొకేషన్, డిమాండ్, సైజ్, కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇవన్నీ చూసుకొని మీరు అప్పుడు నిర్ణయం తీసుకోండి. సో థ్యాంక్ యూ. రియల్ ఎస్టేట్ కి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి,
న్యూస్ కానివ్వండి, టిప్స్ ఆర్ ట్రిక్స్ కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మేము రియల్ ఎస్టేట్ సంబంధించిన ఏ అప్డేట్స్ మేము పోస్ట్ చేసినా మీరు వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద కూడా క్లిక్ చేయండి. దీంతో పాటుగా మీరు ఏదైనా వెంచర్ లో కానీ ఏదైనా ప్రాపర్టీ కానీ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీరు చేసుకోలేక సర్వీస్ కూడా చేస్తాం. మీ తరపున మేము ఏమైనా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి చెక్ చేయాల్సి వచ్చినా ఏదైనా రికార్డ్స్ మేము చూడాల్సి వచ్చినా మేము ఆ సర్వీస్ అనేది మీకు ఇస్తాం. ఆ సర్వీస్ కోసం మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మినిమల్ ఛార్జెస్ తో మీకు ఆ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నా పేరు రాయేష్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ VMRDA ప్రాపర్టీస్.